రెండేళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు చేసింది శూన్యమని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. జగన్ ప్రభుత్వం ప్రజలకు పావులా ఇచ్చి ముప్పావులా లాక్కుంటున్నారని ఆరోపించారు. పథకాల పేరుతో ప్రజలకు ఇస్తున్న డబ్బులు ఏ అవసరాలకు ఉపయోగపడుతున్నాయో చెప్పాలని ప్రశ్నించారు ఆయన. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రస్తుత వైసీపీ నాయకులు రెండు తరాలకు సరిపడా డబ్బులు సంపాదించుకున్నారని బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. పావలా ఇచ్చి ముప్పావలా ప్రజల దగ్గర లాక్కుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఇది ఖచ్చితంగా మేము ఎక్కడికి వచ్చన్నా ఎవరు ముందన్నా రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు అమ్మఒడని ఆవడని ఈవిడని వేసే పథకాలకు ఇచ్చే 10,000 రూపాయలు లేకపోతే 20,000 రూపాయలు ఏ మూలకు వస్తాయని జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతారు. ఇవాళ నిత్యావసర వస్తువుల ధరలు చూస్తుంటే ఆకాశానికి అందుకున్నాయి. ఇవాళ కందిపప్పు, పెసరపప్పు, అలాగే నూనె, ఉప్పులు కానీ పప్పులు కానీ చింతపండు కానీ నిత్యావసర సరుకులు ఏదైనా సరే ఇక ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటిది లేదు. ఒకప్పుడు 5,000 రూపాయలు తీసుకెళ్తే సంచి నిండా సామాన్లు వచ్చాయి. ఇవాళ 5,000 రూపాయలు తీసుకెళ్తే కనీసం జేబులో ఉన్నటువంటి ఖర్చీపుకి ఖర్చీపులో మూట కట్టుకోవడానికి కూడా చాలినటువంటి పరిస్థితి ఇవాళ నిత్యావసర ధరలు రేట్లు. మీరు మాట్లాడితే సంక్షేమ పథకాలు అంటున్నారు. సంక్షేమ పథకాలు ఎక్కడ ఎప్పుడు కూడా మనిషికి ఒక్క పూట మీరు తిండి పెట్టడానికి కూడా చాలట్లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగ వ్యవస్థ కుప్పకూలిపోయింది. నిరుద్యోగ వ్యవస్థ అనేది అసలు పెరిగిపోయి మీకు ఎక్కడ ఏ ఒక్క వ్యక్తికి కూడా మీరు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడమే కాకుండా ప్రైవేటు సంస్థల్లో 100 మంది పనిచేస్తున్నటువంటి ప్రైవేటు వ్యవస్థలు, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసే ఆ ప్రజా వ్యతిరేక విధానాలను కానివ్వండి, మరొక పక్క ఈ కోవిడ్ బారిన పడినటువంటి విధానం కానివ్వండి, ఇవాళ రాష్ట్రంలో నిరుద్యోగ సంస్థ చాలా ఎక్కువగా అయిపోయింది. కానీ వైసీపీ నేతలకి కార్యకర్తలకు మాత్రం 3 పువ్వులు 6 కాయలు ఈ వైసీపీ ప్రభుత్వం. ఎలాగంటే వైసీపీ ప్రభుత్వం ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వైసీపీలో ఉన్నటువంటి పొజిషన్లో ఉన్నటువంటి నాయకులు కానీ 2 తరాలకు సరిపడా డబ్బుని వెనక్కి వేసుకున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఏంటంటే ఈ వైసీపీ ప్రభుత్వమే. ప్రజలకు మాత్రం మేలు చేయలేదు, మీ వాళ్ళకి మీ పార్టీ నాయకులకు మాత్రం కడుపు నిండా కాదు, 2 తరాలు తిన్నా సరే తరగనటువంటి సొమ్ముని ఇవాళ వైసీపీ ప్రభుత్వం ద్వారా మీ వైసీపీ నాయకులు సంపాదించుకున్నారు. ఈ 2 ఏళ్లలో మీరు ప్రజలకు ఏం చేశారు, మేము ఫలానాది చేశాము, ఈ సంక్షేమ కార్యక్రమాలు మీరు వేసే డబ్బులు కాకుండా మేము ఫలానా చేసాము, ఫలానా చోట రోడ్లు వేపించాం, ఫలానా కొత్త రోడ్లు తీసుకొచ్చాము, కొత్త రహదారులు నిర్మించాము అని మీరు చెప్పగల దమ్ము ఎక్కడైనా ఉందా? ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపించామని చెప్పగల ఆ ధైర్యం మీకు ఉందా అని మేము మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తాం. ఎక్కడ అభివృద్ధి లేదు, అభివృద్ధి కుంటిపడిపోయింది. ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వంలో వేసినటువంటి రోడ్లే, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో వేసినటువంటి లైట్లే, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో చేసినటువంటి ఆ సంక్షేమ పథకాలు, ఏదైతే చంద్రన్న బీమా, మీరు కావాలంటే పేరు మార్చుకోండి, చంద్రన్న బీమా కానీ ఈ రోజు ఉంటే, ఏదైతే కరోనా బారిన పడి పేద కుటుంబాలు చనిపోతున్నాయో ఆ కుటుంబాలకు ఇవాళ ఆసరాగా నిలబడి ఒక కుటుంబానికి 5 లక్షల రూపాయలు వచ్చేవి. ఆ సంక్షేమ పథకాలు ఒక మంచి సంక్షేమ పథకాన్ని రద్దు చేశారు.